నేను డాక్టర్ శ్రీనివాస్ అండి, ఐఎమ్ యూరాలజిస్ట్. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన ఇండియా అట్లాంటి కంట్రీలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టోన్ ప్రాబ్లం వచ్చే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో స్టోన్స్ ముఖ్యంగా ఎందుకు వస్తాయి అంటే, కొంతమందిలో వాళ్ళకి జన్యుపరంగా కొంతమందికి బాడీ తత్వం ఉంటుంది. సో వాళ్ళకి స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో స్టోన్స్ వచ్చిన వాళ్ళు యూజువల్గా ఎట్లా ప్రజెంట్ చేస్తారంటే, పక్కలో నొప్పి కానీ లేకపోతే యూరిన్లో బర్నింగ్ లేకపోతే యూరిన్లో బ్లడ్ రావడము ఇట్లా ప్రజెంట్ చేస్తారు. కొంతమంది ఏ ఇబ్బంది లేకుండా కూడా స్టోన్స్ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక కారణంతో స్కానింగ్ చేసుకుంటే అందులో బయటపడతాయి. సో ఈ స్టోన్స్ వచ్చిన వాళ్ళలో మనం కొన్ని పరీక్షలు చేస్తే మనకి స్టోన్ ఎక్కడ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, బేసిక్ టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాము. దాంట్లో 70% వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత మళ్ళీ మనం కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ అంటే కిడ్నీ ఫంక్షన్ ఎట్లా చేస్తుంది, క్రియాటినిన్ అని, తర్వాత సిబిపి అంటే బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి. తర్వాత ఏంటంటే, ఇంకా ఫర్దర్ మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి ఐవిపి అని ఒక టెస్ట్, సిటీ స్కాన్ అని చేయాల్సి వస్తుంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి ఉంటుంది. ఇంకా కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే, స్టార్టింగ్ స్టేజ్లో 5-6 mm ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మందులతో నయం చేయొచ్చు. ఒకవేళ సైజ్ ఏమైనా పెరుగుతుంది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమంది డయాబెటిక్స్ వాళ్ళు ఉంటారు, వీళ్ళల్లో ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంటుంది. ఈ ట్రీట్మెంట్ అనేది మన మెడికవర్లో అధునాతనమైన లేజర్ సదుపాయం ఉంది. సో దాని ద్వారా మనం కోత లేకుండా, కుట్టు లేకుండా మనం చేయడానికి ఫీల్ అవుతుంటుంది. సో పేషెంట్ కూడా తొందరగా రికవరీ అనేది ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా ఒకసారి స్టోన్స్ వచ్చిన వాళ్ళల్లో తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎంత తీసుకోవాలి అంటే, వాళ్ళు చేసే పనిని బట్టి, సీజన్ని బట్టి యూరిన్ అనేది ఒక 2-3 liters వచ్చే వరకు తాగాలి. అది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, అంటే ఎవ్రీ 1 hour అట్లా గుర్తుపెట్టుకో మరీ తాగాలి. తర్వాత డైట్ విషయానికి వస్తే, ముఖ్యంగా ఈరోజు రేపట్లో ఈ జంక్ ఫుడ్, ఈ నాన్ వెజిటేరియన్ ఇది బాగా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా సాల్ట్, జంక్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది బాగా తగ్గించాలి, ముఖ్యంగా స్టోన్స్ వచ్చిన వాళ్ళు. తర్వాత ఏంటంటే, కొన్ని రకాల వెజిటేబుల్స్లో ఈ ఆక్సిలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, లైక్ పాలకూర కానీ, టొమాటో, బ్రింజాల్, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇట్లాంటివి కొంచెం తగ్గించాలి. అండ్ కాల్షియం రిలేటెడ్ ఫుడ్ అనేది తగ్గించాల్సిన అవసరం లేదు. మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, అదొక అపోహ ఉంటుంది, మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. అండ్ రెగ్యులర్గా ఏంటంటే, ఒక 6 months ఒకసారి అయినా కూడా స్కాన్ చేసి చూసుకోవాలి. కొంతమందిని చూస్తుంటాము, ఒకసారి స్టోన్ వచ్చింది, తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా రాదనుకుంటారు. బట్ ఏంటంటే, సైలెంట్గా స్టోన్స్ పెరుగుతుంటాయి. మా దగ్గరకు వచ్చేవరకు అయితే కిడ్నీ డ్యామేజ్ అవ్వడమా, లేకపోతే ఏంటంటే మరీ పెద్దగా అయిపోయి 30-40 mm అయ్యే వరకు కూడా పేషెంట్కి ఏమాత్రం తెలియదు. కాబట్టి ఒకసారి స్టోన్స్ వచ్చిన వాళ్ళు స్కాన్ 6 months 1 year ఒకసారి చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.